తమిళనాడు నుంచి తెలుగు నేలపై అడుగుపెట్టిన సినీ రంగం కొన్నాళ్లు పెద్ద మనుషులు లేకుండానే సాగింది. టాలీవుడ్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క వేదిక కూడా ఉండేది కాదు. తమ మొరను వినే పెద్ద దిక్కు లేక కళాకారులు కుమిలిపోతున్న రోజుల్లో నేనున్నానంటూ పుట్టిందే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా. ఒకప్పుడు హుందాగా మొదలైన సేవలు ఆ తర్వాత లుకలుకలతో అంతర్గత కలహాలతో వర్గాలుగా విడిపోయే వరకు వచ్చాయి. అయితే ఇన్నాళ్ళు ఇంట్లోనే కొట్టుకున్న కుటుంబ సభ్యులులాగా ఇప్పుడు రోడ్డున పడ్డారు. పంతాలు ఆధిపత్యం కోసం ఘనచరిత్రకు గ్రహణం పట్టిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు సాయం చేసేందుకు 1993లో తెలుగు తారలంతా విశాఖపట్నంలో క్రికెట్ ఆడి నిధులను సమకూర్చారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్కు విమానంలో తిరిగి వస్తున్న సమయంలో చిరంజీవి మురళీమోహన్కు మూవీ ఆర్టిస్టుల సమస్యలు తీర్చేందుకు ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. హైదరాబాద్కు చేరుకున్న తరువాత సీనియర్ నటులతో చర్చించి మాకు జీవం పోశారు. 1993 అక్టోబర్ 4వ తేదీన మా అసోసియేషన్ ఏర్పాటైంది. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజులను ముఖ్య సలహాదారులుగా ఎంపిక చేశారు. ఫిలిం నగర్లోని రామానాయుడులో నిర్మించిన ఓ సొసైటీ భవనంలో మా కార్యాలయం ఏర్పాటైంది. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభ్యుల సంక్షేమం, నిర్మాతలతో పారితోషికాల గొడవలు పరిష్కారం, కళాకారులకు సినిమా అవకాశాలు ఇప్పించడం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. కళాకారులకు ఏమైనా కష్టాలు వస్తే పరిష్కరించడం, వివాదాలు తీర్చడం, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు వంటివి మా బాధ్యతగా ఉండేది. చిరంజీవి తోడల్లుడు కేవీ రావు ఆసుపత్రి, బసవతారకం హాస్పిటల్లో మా సభ్యులకు ఉచితంగా వైద్యం అందించేవాళ్ళు. మొత్తం 26 మందితో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పడింది. ఒక అధ్యక్షుడు, 2 ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, 18 మంది ఈసీ సభ్యులు ఈ కార్యవర్గంలో ఉండేవాళ్ళు. మొదట్లో మా 150 మంది సభ్యులతో ఉండేది. ఇప్పుడు మొత్తం 900 మంది సభ్యులకు చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి మాకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారు. చిరంజీవి తర్వాత మురళీమోహన్, మోహన్ బాబు, నాగార్జున, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, వికే నరేష్లు అధ్యక్షులుగా పనిచేశారు. అయితే మురళీమోహన్ మా అధ్యక్షుడిగా 6 సార్లు సేవలు అందించారు. మొదట్లో మా సభ్యత్వ రుసుము 5,000 ఉండేది. ఆ తర్వాత 10,000కు పెరిగింది. చివరికి ఇప్పుడేది 1,00,000 రూపాయలకు చేరుకుంది. మాలో అప్పటి వరకు అధ్యక్షులు ఎంపిక హుందాగానే సాగింది. అంత ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేవాళ్ళు. కానీ 2015 నుంచి మాత్రం ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. సభ్యులు వేరువేరు ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్ధమవడం ప్రారంభించారు. అప్పటి నుంచే టాలీవుడ్లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. మా ఎన్నికల విధానం చాలా భిన్నంగా ఉంటుంది. మా కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. తమకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానల్లో ఉన్నా ఓటేయచ్చు. పేరుకు మాత్రమే 2 ప్యానళ్ల మధ్య పోటీ, కానీ ఫలితాల తర్వాత 2 ప్యానళ్లు కలిసే పనిచేయాలి. అంటే ఈ 26 మంది ప్యానల్గా ఏర్పడి పనిచేయాలన్నమాట. ఇప్పుడు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా ఫలితాల తర్వాత 2 ప్యానళ్ల సభ్యులు కలిసే పనిచేయాల్సి ఉంటుంది. మాలో ఎవరు పడితే వాళ్ళు సభ్యత్వం పొందలేరు. మా అసోసియేషన్ మెంబర్షిప్ కార్డు కావాలంటే సుమారు 1,00,000 రూపాయలు చెల్లించాలి. కేవలం 1-2 సినిమాల్లో కనిపించి సభ్యుడిగా చేరాలంటే కుదరదు. కనీసం 3 సినిమాల్లో నటించాలి. అది ఫుల్ లెంత్ పాత్ర అయి ఉండాలి. ఆ పాత్రకు డైలాగులు కూడా ఉండాలి. ఆ సినిమా టైటిల్ కార్డ్స్లో కూడా వాళ్ళ పేరు ఉండాలి. ఇంకా ఇలాంటి కండిషన్స్ చాలానే ఉన్నాయి. అంటే సాధారణ నటీనటులకు చిన్న చితక పాత్రలో కనిపించే వాళ్ళు మాలో చేరడం కష్టమే. సో ఇన్ని ప్రత్యేకతలున్న మా అసోసియేషన్కి కొత్త అధ్యక్షుడు ఎవరో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. Thank you.